నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. పాటల మాంత్రికుడు మధుర గాయకుడు బాలుకు ఘన నివాళి. తూర్పు టీడీపీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి. ప్రతిష్టాత్మక ప్రధాని అవార్డులో మహానగరం ముందంజ. మేటి నగరాలతో పోటీ పడుతున్న విశాఖ. విశాఖలో సముద్ర జలాల కాలుష్యంపై హైకోర్టులో రిట్ పిటిషన్. కోర్టు ఆదేశాలతో కాలుష్య నియంత్రణకు కదిలిన అధికార యంత్రాంగం. కరోనా విపత్కర పరిస్థితుల్లో డిప్లొమా పరీక్షలను రద్దు చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. మరో రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించారు. బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వెలగపూడి పోతన్నరెడ్డిలు మాట్లాడారు. సినీ సంగీత ప్రపంచానికి బాలసుబ్రహ్మణ్యం లేని లోటు తీర్చలేనిదని కొనియాడారు. బాలు మృతి చెందినప్పటికీ ఆయన పాత్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేసుకున్నారు. గాన గంధర్వుడు భారతదేశంలో సుమారు 12-13 భాషల్లో సుమారు 40,000 పాటలు పాడిన ఏకైక వ్యక్తి. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణించిన తర్వాత, పిబి శ్రీనివాస్ గారు మరణించిన తర్వాత అటువంటి గాయకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటారనే సమయంలో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పెద్దలందరికన్నా కూడా ధీటుగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ హీరో గొంతుకుతో అయితే ఆ గొంతుకుతో పాటలు పాడి ప్రజల్ని మైమరపించిన ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిన్న మధ్యాహ్నం చెన్నైలో 1 గంటకి పరమపదించడం జరిగింది. ఆయన లేని లోటు ఈ దేశ చిత్ర పరిశ్రమకి తీరని లోటు. అంతేకాకుండా ఆయనకి భారతదేశం యావత్తూ కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా నిన్న శోకతప్త హృదయంతో సొంత ప్రతి ఇంట్లో మనిషిలాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని భావించడం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం తరఫున అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణం. జాతీయ అవార్డులు, అనేకమైనటువంటి అంతర్జాతీయ అవార్డులతో పాటు అనేకమైనటువంటి నంది అవార్డులు, 40,000 పైన 13 భాషల్లో పాడినటువంటి నాకు తెలిసి ప్రపంచంలోనే మరి ఏకైక వ్యక్తిగా నేనైతే భావిస్తూ ఉన్నాను. మరి అతను లేకపోవడం చలనచిత్ర రంగానికి మరి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. మా తూర్పు నియోజకవర్గ మరి శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ నిన్న కూడా మా పార్టీ ఆఫీసులో అతను ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి కరోనా మహమ్మారిలో మరి ప్రపంచంలో ఎంతోమందిని తీసుకుని తరుణంలో మరి బాగున్నాడు, బయట పడుతున్నాడు అనే అనేక మరి మంది వాళ్ళు అభిమానులు పూజలు కూడా మరి భగవంతుడికి చేయడం జరిగింది. మరి అతను కూడా కనుకరించలేదు. ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మశాంతిని కలిగించాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జీవీఎంసీ స్టార్ రేటింగ్లు ర్యాంకులతో దూసుకుపోతోంది. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన సారథ్యంలో ఆ దూకుడు మరింత పెరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు రేసులో కూడా జీవీఎంసీ ముందు వరుసలో నిల్చునుంది. దీంతో నగరవాసుల నుంచి ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ కమిషనర్ గా డాక్టర్ సృజన గత సంవత్సరం జూన్ నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి మున్సిపల్ కార్పొరేషన్ ని ప్రగతి పదంలో నడిపించడానికి అనునిత్యం కృషి చేస్తూ వస్తున్నారు. అధికారులతో సమన్వయం, ప్రజల సహకారంతో దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహించిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విశాఖ నగరం 3-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో టాప్ 10లో నిలిచి 9వ ర్యాంక్ సాధించింది. గతంలో 23వ ర్యాంకుకు పరిమితమైన విశాఖ సృజన సారథ్యంలో 9వ ర్యాంకుకు చేరుకోవడంతో విశాఖ వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి అవార్డుకు దేశవ్యాప్తంగా 2885 యూనిట్లు పోటీ చేశాయి. వాటిలో టాప్ 10లో విశాఖ చోటు దక్కించుకోవడం గర్వకారణం. గతంలో ఈ అవార్డు గ్రామాలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఎంపిక చేస్తున్నారు. విశాఖ నుండి జూమ్ యాప్ ద్వారా సిటీలో చేపట్టిన కార్యక్రమాలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. మొత్తం 10 యూనిట్ల నుండి కేంద్ర బృందం ఆయా వివరాలను సేకరించగా 4 యూనిట్లు ఫైనల్కు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ నుండి ఇండోర్, గుజరాత్ నుండి సూరత్, ఛత్తీస్గఢ్ నుండి సుర్గుజాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖ యూనిట్గా కూడా ఫైనల్కు చేరుకుంది. విశాఖ కార్పొరేషన్తో పాటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలను కలుపుకొని ఒక యూనిట్గా పరిగణించారు. దక్షిణ భారతదేశంలోనే ఎన్నికైన ఏకైక నగరం విశాఖ కావడం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అధికారుల శ్రమ వృధా పోకుండా విశాఖ మొదటి స్థానంలో నిలిపి ప్రధానమంత్రి అవార్డు కైవసం చేసుకోవాలని నగర వాసులు కోరుకుంటున్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, మన విశాఖపట్నం జిల్లా భారతదేశంలో ప్రధానమంత్రి స్వచ్ఛత అవార్డుకి టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో మన విశాఖపట్నం కూడా ఉండడం జరిగింది. అందులో ప్రధానంగా విశాఖపట్నంలో మన జీవీఎంసీ ప్రధానంగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 రోజుల క్రితం ఒక జ్యూరీ, ఒక కమిటీ మెంబర్స్ దానికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా జిఆర్ నగర్ కాలనీ, ఒక కమర్షియల్ ఏరియా, ఒక పబ్లిక్ టాయిలెట్, ఒక కమ్యూనిటీ టాయిలెట్, ఈ 4 లొకేషన్స్ సంబంధించి కొంతమంది లొకేషన్ ఆఫీసర్స్ ని వేసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, ఉదాహరణకు జేఆర్ నగర్ కాలనీ తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ కానీ, అదేవిధంగా కంపోస్టింగ్ మెథడ్స్ కానీ, అదేవిధంగా 3-బిన్ సిస్టమ్, వెట్ వేస్ట్ కి గ్రీన్ బిన్, డ్రై వేస్ట్ కి బ్లూ బిన్, అజాడస్ వేస్ట్ కి రెడ్ బిన్, ఇటువంటి మెథడ్స్ ఏవైతే వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారో వాటన్నిటిపైన జ్యూరీ మెంబర్స్ కి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రెజెంటేషన్ లో భారతదేశం మొత్తంలో వాళ్ళు కేవలం 4 జిల్లాల నుంచి ప్రెజెంటేషన్ తీసుకోవడం, 4 జిల్లాల్లో మన విశాఖపట్నంగా కూడా ఉండడం చాలా ఆనందదాయకం. మరింత మంచి ర్యాంక్ ని 4 జిల్లాల్లో కూడా మన విశాఖపట్నంకి మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశిస్తా ఉన్నాము. టాప్ 4 లో ఉన్నాము. అయితే ఫస్ట్ గానీ సెకండ్ గానీ వస్తే బాగుంటుంది అనేటువంటి దీనితో ఉన్నాము. మనము దానికి డిజర్వ్ అని కూడా మనము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డు, ఈరోజు ప్రధానమంత్రి అవార్డు అనేది జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి సర్వేలో ఈరోజు 9వ స్థానం జీవీఎంసీకి రావడం అనేది ప్రాంత ప్రజానీకంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా జీవీఎంసీ యంత్రాంగానికి, అధికారులకి, కమిషనర్ సృజన గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం ఇప్పటికే జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శరవేగంగా ఈరోజు నగర ప్రజానీకం జనాభా పెరుగుతూ ఉన్నారు. దానికి తగ్గట్టు గానే జీవీఎంసీ యంత్రాంగం కూడా మొక్కల పెంపకం కానీ, పారిశుద్ధ్యం నివారణ కానీ ఇవన్నీ చేపట్టడం వల్ల ఇది సాధ్యమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సర్వేలో 9వ స్థానం రావడం అనేది చాలా మంచి పరిణామం. ఇది దీన్ని మరింత మొదటి స్థానంకి తీసుకొచ్చే విధంగా జీవీఎంసీ యంత్రాంగం కానీ, కమిషనర్ గారిని మరింత చొరవ తీసుకుని మొదటి స్థానానికి తీసుకొస్తే మరింత ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అలాగే ఈ ప్రాంతవాసిగా సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా జీవీఎంసీ యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, జీవీఎంసీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటే ప్రాంత ప్రజానీకంగా మేము చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సముద్ర జలాల కలుషితంపై సంబంధిత శాఖల అధికారులకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ప్రముఖ పర్యావరణవేత్త గజేందర్ సింగ్, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణలు సముద్ర తాగునీటి జలాల కాలుష్యంపై హైకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే కోర్టు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బయోడైవర్సిటీ బోర్డులను
ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలేయడం వల్ల సముద్ర త్రాగునీటి జలాలు కలుషితమవుతున్నాయి. సముద్రంలో మత్స్య సంపద నాశనమవుతోంది. మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. అయితే పర్యావరణవేత్త డాక్టర్ గజేంద్ర సింగ్ గతంలో పర్యావరణవేత్తలతో కలిసి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కళ్యాణపు లోవా రిజర్వాయర్ వద్ద క్వారీలు తవ్వడం, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు కాలువల గుండా సముద్రంలో కలవడం తదితర అనేక విషయాలు గమనించారు. ఈ విషయాలపై జీవీఎంసీ కమిషనర్ అంతగా శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణవేత్తలు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. తక్షణమే స్పందించిన హైకోర్టు జీవీఎంసీ కమిషనర్కు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్కు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్కు నోటీసులు పంపించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించి సముద్రంలో కాలుష్య వ్యర్థాలు కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి విశాఖ వాసులకు కాలుష్య కోరల నుండి కాపాడతారని ఆశిద్దాం. విశాఖపట్నం ఒక మత్స్యకార ప్రాంతం. విశాఖపట్నం అంటేనే మత్స్యకారులు ఎక్కువగా నివసించే ప్రదేశం. తీర ప్రాంతంలో ఎక్కువ మంది మత్స్యకారులు నివసిస్తుంటారు. అటువంటిది వారి జీవనోపాధికి ముప్పు వాటిల్లే అంశం ఇక్కడ జరుగుతుంది. చాలా రోజుల నుంచి అది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి రకరకాల మనుషులు, ఫోరం ఫర్ బెటర్ విశాఖ అనే ఇదివరకు ఏ శర్మ గారు, అలాగే రాజేంద్ర సింగ్ గారు వచ్చినప్పుడు ఇంత మంచి సముద్రం ఇలాగ మురికి నీరుతో ఎలా కాలుష్యం అయిపోతుంటే ఎలా చూస్తున్నారని, అది కంటికి కనబడే కాలుష్యం. జీవీఎంసీ వాళ్ళు ఈ మురుగు నీరుని డైరెక్ట్గా శుద్ధి చేయకుండా సముద్రంలో వదిలిస్తే కంటికి కనబడని కాలుష్యం. మన ఇక్కడ వైజాగ్ నుంచి ఒక 6 ఇండస్ట్రీస్ నుంచి మనకి లైసెన్స్లు ఇచ్చాము. ఆ ఇండస్ట్రీకి సముద్రంలో 1 కిలోమీటర్ దూరంని తీసుకెళ్ళి అక్కడ ఈ తాలూకా వ్యర్థాలని, కాలుష్యాన్ని వదలమని, అయితే దానికి ట్రీట్ చేసి వదలమని చాలా క్లియర్గా ఉంది. అవి పంపించే ముందు, సముద్రంలోకి పంపించే ముందు దాంట్లో ఎటువంటి విష పదార్థాలు ఉండకూడదని చెప్పడం జరిగింది. అయితే దానికి భిన్నంగా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ అజాగ్రత్త వల్ల, రాకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల, రాకపోతే ఇక్కడ అధికారుల అసమర్థత వల్ల రాజ్యాంగపరంగా ఉన్న హక్కుని, జీవించే హక్కుని మత్స్యకారులు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. దాని గురించి అని చెప్పి 20,000 మంది మత్స్యకారు కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది. అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అని చెప్పి 2004లో ఒకటి వచ్చింది కొత్తగా మనకి. అప్పుడు ఏమంటే మరైన్ బయాలజీ కూడా సముద్ర కిందన ఉన్నది కూడా అట్లని కూడా రక్షించుకోవాలి, దానివల్ల మన ప్రాణాలు దానికి లింక్ అయి ఉన్నాయని చెప్పి పర్యావరణ పరిరక్షించుకోవడానికి అని చెప్పి మరైన్ బయోడైవర్సిటీ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలు విడుదల చేయడం మీద రాజేంద్ర సింగ్ గారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మరియు కొలిశెట్టి సత్యనారాయణ గారు, ప్రముఖ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, వీరు హానరబుల్ హైకోర్టు దృష్టికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా రూపంలో తీసుకురావడం, హానరబుల్ హైకోర్టు వారు ఇమీడియట్గా స్పందించి కలెక్టర్కి కానీ, జీవీఎంసీ కమిషనర్కి కానీ, అలాగే స్టేట్ సెక్రటరీకి కానీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, పొల్యూషన్ని నివారించే చర్యలు సత్వరమే చేపట్టాలని మేము స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద చాలా తీవ్రంగా గర్విస్తుంది. ఇటువంటి విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతాల సమస్యని బొల్సెట్ సత్యనారాయణ గారు ఈరోజు హైకోర్టు వారు ముందు ఉంచారు. దీనివల్ల మత్స్య సంపద పాడవుతుంది, అలాగే మత్స్య కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు, వాళ్ళందరూ కూడా రోడ్డును పడుతున్నారు, పేదవారు అయిపోతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో డిప్లొమా పరీక్షలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్ డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుదాస్ మాట్లాడారు. డిప్లొమా పరీక్షల రద్దుకై సెప్టెంబర్ 28వ తేదీన చెలో కలెక్టరేట్కు భారత విద్యార్థి ఫెడరేషన్ పిలుపిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో 5 నెలల నుండి తరగతులు జరగలేదన్నారు. ఈ తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు
ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాయుడు, యశ్వంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గత వారం నుండి కూడా డిప్లొమా ఎగ్జామ్స్ పరీక్షలు రద్దు చేయాలని చెప్పేసి యావత్ రాష్ట్రంలో అన్ని జిల్లాల వరకు కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అలాగే కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. అయితే విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120,000 మంది డిప్లొమా పరీక్షలు రాయాల్సి ఉండగా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ప్రెజెంట్ లేదు. కరోనా నేపథ్యంలో దాదాపుగా 5 నెలల నుండి కూడా కాలేజీ వెళ్ళలేని పరిస్థితి, పుస్తకాలకు అందుబాటు లేని పరిస్థితి. దాని పరిధిలోనే 3 అక్టోబర్ నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఎగ్జామ్స్ కానీ పెడితే విద్యార్థులందరూ కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది కనిపిస్తారు. దానివల్ల బ్యాక్లాగ్స్ పెరిగిపోయి విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నారు. దాని తరగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 28 సెప్టెంబర్ యావత్ ఏదైతే డిప్లొమా విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి చలో కలెక్టరేట్ పిలిపించాము. అందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి ఈ చలో కలెక్టరేట్ ని జయప్రదం చేస్తారని చెప్పి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని కూడా తెలియజేసింది. పాలిటెక్నిక్లో ఉన్న వివిధ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 27వ తేదీన ఆదివారం జరుగుతున్నట్లు పాలిసెట్ జిల్లా కన్వీనర్ రాజాన భాస్కర్రావు చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరీక్షలకు సంబంధించిన వివరాలను భాస్కర్రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు 15,755 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క అభ్యర్థి హాల్ టికెట్ ఆన్లైన్లోని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఉదయం 9 గంటల లోపే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు హాజరై కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని సూచించారు. కోవిడ్ బారిన పడిన వారికి ప్రత్యేకంగా గదులను కేటాయించినట్లు చెప్పారు. రేపు 27వ తేదీన జరగనున్న పాలిసెట్ 2020 ఎగ్జామినేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో సిటీలో 24 సెంటర్లు, జిల్లా మొత్తంగా 56 సెంటర్లలోనూ 9,988 విశాఖపట్నం సిటీలోను, జిల్లా వారీగా 15,755 మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. కోవిడ్ నియంత్రణను అనుసరించి థర్మల్ స్కానింగు, శానిటైజేషన్స్ ఇవన్నీ కూడా మేము తగు చర్యలు తీసుకొని ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఈరోజు మేము అన్ని ఏర్పాట్లు తీసుకొని ఉన్నాం. గమనించవలసిన విషయం ఏంటంటే విద్యార్థులు పాత హాల్ టికెట్లు చల్లవు. ప్రతి ఒక్కరూ కొత్త హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్లతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే ఈ కాలంలో ఈ 15 రోజుల క్రితం మాకు ఫీవర్ కానీ జలుబు కానీ ఏ ఊర్ల నుంచి కూడా మేము ప్రయాణం చేయలేదు, మేము హెల్త్ ఫిట్గా ఉన్నామన్న ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఉన్న వాళ్ళందరికీ మామూలు నార్మల్ రూమ్స్లోనూ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. లేదు ఎటువంటి ఫీవరు ఇలా ఏమైనా చిన్న కోల్డ్ ఇలా ఏమైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక ఐసోలేషన్ సెంటర్లు ఇలా ఒక రూమ్స్ పెట్టి ఆ రూమ్లో మేము ప్రత్యేక గదుల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. థర్మల్ స్కానర్స్ ఏర్పాటు చేసాం. మరియు కోవిడ్ కిట్లు అన్నది మన ఇన్విజిలేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ కోవిడ్ బాధితులు ఎవరైనా ఉంటే ఆ సెంటర్స్లో ఆ రూమ్లో ఇన్విజిలేషన్కి మేము ఈ కోవిడ్ కిట్లు ఇచ్చి ఇన్విజిలేషన్ ఈ సెంటర్లో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని అయితే పెట్టడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ మర్చిపోయినా వెంటనే ప్రింట్అవుట్ తీసి ఇవ్వడానికి చర్యలు అయితే ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నాం. సో 27, 9, 20, 20 ఆదివారం పరీక్ష కాలం 11 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటల ముందు నుంచే ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో 8 గంటల నుంచే రూమ్లోకి ప్రవేశంకి ఏర్పాట్లు చేశాం. కనుక విద్యార్థులు అందరూ కూడా సెంటర్స్కి 8 గంటలకే చేరుకొని
స్కానింగ్ ఈ శానిటైజేషన్ ఏర్పాట్లు ద్వారా చూసుకొని రూముల్లోకి వెళ్ళవచ్చు. జిల్లాలో కరోనా కేసులు 50,000కు చేరువవుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా మహమ్మారికి కళ్ళెం వేయలేకపోతున్నారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 340 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,101కి మృతుల సంఖ్య 383కు చేరింది. జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి జిల్లాలో హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది. పెరుగుతున్న కేసులతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తాజాగా 340 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 49,101కి మృతుల సంఖ్య 383కు చేరింది. ప్రజలు స్వీయ సంరక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నియంత్రణకు అడ్డుకట్టపడదు. లాక్డౌన్ అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఏపీ పీజీ ఈసెట్ పరీక్షలు జరపతలపెట్టినట్లు కన్వీనర్ పేరు శ్రీనివాసరావు చెప్పారు. ఈ పరీక్షలకు 28,726 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యం అయినప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈసెట్ పరీక్ష పాస్ అయిన తర్వాత లేదా ఫార్మసీ పాస్ అయిన తర్వాత బీఫార్మసీ పాస్ అయిన విద్యార్థులకి పీజీ అడ్మిషన్స్ తీసుకోవడానికి ఆ దృష్ట్యా కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పీజీ ఈసెట్కి 28,726 అప్లికేషన్స్ వచ్చాయి. ఇలాంటి కోవిడ్ పరిస్థితులు ఉంటే నిజానికి మామూలుగా నంబర్ తగ్గాలి, కానీ క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2,000 మంది ఎక్కువ అప్లికెంట్స్ ఉన్నారు. పరీక్ష రాయడానికి అప్లికేషన్స్ పెట్టారు. ఇందులో 16,607 మంది అబ్బాయిలు, 12,119 మంది అమ్మాయిలు ఈ పరీక్షకి నమోదు చేసుకున్నారు. మొత్తం 13 పరీక్షలు ఉంటాయి. ఈ 13 పరీక్షలు 3 రోజుల్లో 2 షిఫ్ట్లో మొత్తం 13 పరీక్షల్ని కూడాను ఆ 2 షిఫ్ట్లోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు కండక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 15 సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. అనంతపురంలో 4 సెంటర్లోని, భీమవరంలో 3 సెంటర్లో, గుంటూరులో 8 సెంటర్లో, హైదరాబాద్లో 2 సెంటర్లో, కడపలో 3, కాకినాడ మరియు సూరంపాలెంలో 1+2 అంటే కాకినాడ టౌన్ 1, సూరంపాలెంలో 2, కర్నూలులో 2 సెంటర్లు, నెల్లూరులో 1 సెంటరు, ఒంగోలు మరియు చీరాలలో 1, రాజమండ్రిలో 1 సెంటరు, శ్రీకాకుళంలో 2 సెంటర్లు, తిరుపతిలో 2 సెంటర్లు. ఈ 13 పరీక్షలు నిర్వహించబడతాయి. మొట్టమొదటిగా ఎక్కడెక్కడ పరీక్షలు వాళ్ళకి విద్యార్థులకి టెస్ట్ సెంటర్స్ అలాట్ చేయబడ్డాయో ఆ సెంటర్లకు వెళ్ళి అక్కడ వారి తాలూకా కరెక్ట్ ఐడెంటిటీతోటి వాళ్ళు ఆ సెంటర్లలోనే రిపోర్ట్ చేయాలి. 8:30 గంటలకే వాళ్ళు పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటల సెషన్కి 1:30 నుంచి వాళ్ళు పరీక్షా కేంద్రాన్ని చేరుకోవచ్చు. అంటే పరీక్ష జరగడానికి 1:30 ముందు నుంచి వాళ్ళని ఎలవ్ చేస్తారు. పరీక్ష మొదలైన తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇది మరీ ప్రతి సంవత్సరం ప్రతి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చెప్పే సూచన. మరొక్కసారి విద్యార్థుల జాగ్రత్త దృష్ట్యా చెప్తున్నాము, పరీక్ష మొదలైన తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థుల్ని అలౌ చేయదు. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న తమ నిధులను ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం తగదని, కార్మికుల మూలధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు తన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2,800 కోట్ల రూపాయలు కార్మికుల సొమ్మును ఇప్పటికే 800 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు మళ్లించడం దారుణమన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బలివాడ వెంకట్రావు, సిఐటియు మద్దిలపాలెం విభాగం కార్యదర్శి వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ఈ యొక్క లేబర్ బోర్డు డబ్బులే కొన్ని వందల కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. 10,000 రూపాయలు కరోనా సందర్భంగా బ్యాంకులు వేస్తానని బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకున్నారు. నాకు తెలిసి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందిది అకౌంట్ నెంబర్లు కూడా వేయడం జరిగింది. 10,000 రూపాయలు కరోనా సాయం కూడా చేయలేదు. అంతేకాకుండా మరణించినప్పుడు కానీ, కార్మికులు వివాహ సమయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన డబ్బు మనకి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించి కార్మికులు కడుపు కొడుతుంది. తప్పకుండా కూడా మీ అందరి తరఫున నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు నేను ఒక సభ్యుడిగా ఉంటానని కోరుకుంటూ సెలవు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్ బారిన పడిన వారికి ఉచితంగా అంబులెన్స్ సర్వీసెస్ కల్పించేందుకు జేసీఐ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. కోవిడ్ పేషెంట్లను తరలించేందుకు వేల రూపాయలు ఖర్చు అవుతున్న తరుణంలో పేదలకు సేవలు చేసేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు రవి చురారియా మాయా తెలిపారు. అంబులెన్స్ ఉచిత సేవలు కావలసిన వారు 733-733-555 అనే హెల్ప్ నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. కేవలం డిజిటల్ చార్ట్ మాత్రమే పే చేస్తుందని చెప్పారు. నా పేరు రజిత. నేను ఆంధ్రప్రదేశ్ జేసీస్కి జోన్ ప్రెసిడెంట్ని. 2020 ఇయర్కి మన సొసైటీలో ఏ నీడ్ కావాలి అని వెతికి ఆ నీడ్ని మనం కమ్యూనిటీకి మళ్ళీ తిరిగి ఇచ్చే ఆలోచనే ఒక జేసీస్, జేసీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో చాలామంది మా జేసీస్లో కూడా ఈ కోవిడ్ పాజిటివ్ కారణంగా అంబులెన్స్ లేక ఎఫర్ట్ చేయలేక ఇంట్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఈ చిన్న కాజ్తోని వైజాగ్ స్మార్ట్ అనే ఈ లాంగ్ను ఈ ఇనీషియేటివ్ తీసుకోవడానికి ఈ థాట్ వాళ్ళకి వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఒక పాత వ్యాన్ని తీసుకొని హైర్ చేసుకొని దాంట్లో ఈ అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని అంబులెన్స్ని కొని అంబులెన్స్ తయారు చేశారు. సో ఇంత మంచి థాట్ వచ్చి చేసుకున్నందుకు వైజాగ్ స్మార్ట్కి అభినందనలు. ఈ అంబులెన్స్ అనేది మినిమం మినిమం కాస్ట్తోని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే నార్మల్గా ఒక అంబులెన్స్ సర్వీస్కి 15,000 to 20,000 ఛార్జ్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా పెట్రోల్ ఛార్జెస్తో పెట్రోల్కి సరిపడా ఛార్జెస్ తీసుకొని వీళ్ళు ఈ సర్వీసెస్ని నడుపుతారు. కీర్తిశేషులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గాజువాక కోడలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్రెడ్డి హాజరై పండిట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులకు మోడీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గూటూరు శంకర్రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు వర్రి లలిత, సీనియర్ నాయకులు బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది విశాఖపట్నంలోనే చాలా ప్రముఖమైన ప్లేస్, పబ్లిక్ ప్లేస్లో ఒక మెయిన్ సెంటర్లో ఈ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా ఉండటము ఇది చాలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే విశాఖపట్నం వచ్చేవాళ్ళు కానీ, విశాఖపట్నం నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ జెండా చూడకుండా వెళ్ళరు. తప్పనిసరిగా ఇది చాలా ప్రముఖమైన ప్లేసు. అట్లాగే ఈ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే ఎలక్షన్స్లో తప్పనిసరిగా బీజేపీ క్యాండిడేట్ గెలవాలి, గెలవటానికి మీరందరూ కూడా కష్టపడి కృషి చేయాలి అని చెప్పి నా యొక్క హృదయపూర్వకమైన గా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మనకు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా తప్పనిసరిగా ఇక్కడ నుంచి మంచిగా పనిచేసే నాయకుల్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి జనరల్గా కూడా అందరినీ మంచి వాళ్ళకి మనం సీట్లు ఇవ్వటం జరిగింది. అట్లాగే జనసేన వారు సహకారంతో కూడా బీజేపీ, జనసేన సహాయ సహకారాలు ఒకరినొకరికి ఇచ్చుకుని పుచ్చుకొని తప్పనిసరిగా విశాఖపట్నంలో ఒక మంచి మెజారిటీగా మన భారతీయ జనతా పార్టీ, జనసేన ఆవిర్భవిస్తుంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పాటల మాంత్రికుడు, మధుర గాయకుడు బాలుకు ఘన నివాళి, తూర్పు టీడీపీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి.
ప్రతిష్టాత్మక ప్రధాని అవార్డులో మహానగరం ముందంజ, మేటి నగరాలతో పోటీ పడుతున్న విశాఖ. విశాఖలో సముద్ర జలాల కాలుష్యంపై హైకోర్టులో రిట్ పిటిషన్. కోర్టు ఆదేశాలతో కాలుష్య నియంత్రణకు కదిలిన అధికార యంత్రాంగం. కరోనా విపత్కర పరిస్థితుల్లో డిప్లొమా పరీక్షలను రద్దు చేయాలి, ఎస్ఎఫ్ఐ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.